దేశంలో 29 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఇన్ని పెట్టుకుని మహిళలకు అవకాశం లేదు. అందుకనే మహిళా ఏకైక, దేశంలోనే ఏకైక మహిళా ముఖ్యమంత్రి అన్నది ఇప్పటిదాకా మమతా బెనర్జీకి ఉన్నటువంటి పేరు. ఇదివరకైతే గనక వసుంధర రాజ సింధియా, ఒకప్పుడు సుష్మా స్వరాజు, ఇట్లాగా పలువురు ఉన్నారు మహిళా సీఎంలు. ఈవెన్ మన దీంట్లో కూడా గుజరాత్లో కూడా అప్పట్లో రూపాన్ని తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి, ఇట్లాగ ఉన్నారు సీఎం. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఏకైక మహిళా సీఎం మిగిలినది మమతా బెనర్జీ. ఇక ఆ ఛాయిస్ మమతకి పోతోంది. ఇప్పుడు మరొక మహిళా ముఖ్యమంత్రి, ఢిల్లీకి సంబంధించి అతిశీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో, శాసనసభ పక్ష నాయకురాలుగా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన నేపథ్యంలో అతిశీ ఇప్పుడు మరొక మహిళా ముఖ్యమంత్రి అవుతారు. ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు జాబితా అవుతుందన్నమాట.